వివాహ వ్యవస్థ అనేటటువంటిదే కనుమరుగపోయినటువంటి వ్యవస్థ ప్రస్తుతం ఒక బ్రాహ్మణుడు తను గలం విప్పాలి అంటే ముందు కెమెరా వచ్చి పంతులు గారు మీరు అంటే ఒక్క నిమిషం కెమెరాతో ఫోటో తీస్తాను అంటాడు ఆవిడ అక్షతలు వేయాలంటే ఆగండండి అక్షతలు ఫోటో తీసేప్పుడే వేయండి మీద అప్పుడు వేయండి అంటారు తలంబ్ర ఇది జీలకర్ర బెల్లం మీద పెట్టాలి అంటే ముహూర్త సమయం కంటే వాడు ఫోటో తీసినప్పుడే పెట్టాలంటారు ఇంకా ఆచార వ్యవహారం ఏముందండి వాడు నమ్మేది ఫోటోని వాడు ఆచారాన్ని నమ్మేది కావట్లేదు వాడికి వాడి తరతరాలు ఇచ్చినటువంటి ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతులన్నీ విస్మరించేసి కెమెరా అనేటటువంటిది కనపడగానే ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టాలో అప్పుడు పంతులు గారు చెప్పరు కెమెరామెన్ చెప్తారు నిజమా కాదండి ఈ విధంగా జరుగుతున్నటువంటి పద్ధతుల్లో ఆ వివాహ బంధం ఎంతవరకు నిలబడుతుందంటారు తను ఒక మంత్రం చెప్తారు ఆ మంత్రం చెప్పినప్పుడు పెట్టడంలో ఉన్నటువంటి విధానం ఈ కెమెరా చెప్పినప్పుడు పెట్టటం లో ఉండేటువంటి విధాన వివాహ వ్యవస్థ ఎంతవరకు నిలబడుతుందనేటటువంటిది ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అసలు నన్ను అడిగితే పెళ్ళికి కెమెరా అనేటటువంటిదే నాట్ అలౌట్ చేస్తే మీరు చాలా సంతోషంగా ఉండగలరు ఒక్కసారి ఇలా చేసి చూడండి తర్వాత మీ జీవితం సుగమం అవుతుంది అని చెప్పడానికి నాది పూచి ఆ మధ్యలో ఏదైనా జాతకపరమైనటువంటి దోషాలు ఏవైనా ఉంటే చెప్పలేం కానీ ఈ విధాన వ్యవస్థలో ఖచ్చితంగా మనం ఫాలో అయితే ఒక పద్ధతి అంటే ఆ బ్రాహ్మణుడు చేయిస్తున్నటువంటి తంతుని మనం తత్వపరంగా గమనించి అందులో ఉన్నటువంటి తత్వం ఏంటి ఆ అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు ఆ చేసేటటువంటి ఆ తల మీద ఆ జీలకరా బలం ఎందుకు పెడతారు ఆ మాంగళ్యం ఎందుకు పెడతారు వీటి గురించి తత్వంగా ఆలోచించి ఒక్కసారి వివాహ వ్యవస్థ అనేటటువంటి దాని గురించి పరిశీలించినట్లయితే ఎన్నో ఆచార వ్యవహార తత్వ వైశీల్య విజ్ఞానం బయటపడుతుంది కానీ మనకేంటి ఫోటో తీయడం మాత్రమే కావాలి మించి ఏమక్కర్లేదు అంతకంటే పెద్ద దరిద్రం ఏం జరుగుతుందయ్యా అంటే పోస్ట్ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటటువంటి విధానం ఏంటయ్యా అంటే అసలు అమ్మాయిని తనెప్పుడు చూడాలి అనేటటువంటి విధానం చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరికీ మధ్య ఒక తెర అంటూ పెడతారు ఆ తెర పెడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు వారి ఐ కాంటాక్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళలో కలిగేటటువంటి ఒక పవర్ ఒక ఫీలింగ్ అనేటటువంటిది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడే పోస్ట్ ప్రీ వెడ్డింగ్లోనే మొత్తం చేసేసి మిగతా వ్యవహారాలన్నీ పెళ్ళయ్యాక చేసేస్తారంటే అసలు అప్పుడు కలిగేటటువంటి ఫీలింగ్స్ కానీ ఏది అంటే ఆ వివాహ వ్యవస్థలో ఏర్పరిచినటువంటి విధానం ఏదీ కనపడదు మొత్తం ప్రీ వెడ్డింగ్లోనే అయిపోతే ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందండి ఆ కెమెరామెన్ ఎక్కడైతే ఇలా కళ్ళలో పెట్టి కళ్ళు పెట్టే చూడాలి ఫోటో పడినప్పుడే మీరు కళ్ళు ఆపాలి అంటే ఆయన ఏం చెప్పాలి ఆయన ఏం చేయాలి అంటే ఇంకా మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ మొత్తం అంతరించిపోయినట్టే కదా ఇంకా ఆ సమయంలో పెళ్ళి అనేటటువంటి వివాహ సమయంలో మీరు ఫీలింగ్స్ అనేవి ఎలా అనుభవిస్తారు ఈ విధంగా వివాహ వ్యవస్థ అనేటటువంటిది ప్రత్యేకించి కెమెరా మ్యాన్స్ వల్లే ఈ వివాహ వ్యవస్థ అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు వాళ్ళ మీదే మొత్తం తోసేయలేం వాళ్లకు ఆ విధంగా చెప్పినటువంటి యజమానులది కూడా అదే పరిస్థితి వాళ్ళు ఆ విధంగా చెప్పారు కాబట్టి మాకు ఏ విధంగా ఫొటోస్ తీయాలి ఈ యాంగిల్స్తో మాకు ఫొటోస్ తీయాలని వాళ్ళ ముందే వారికి గైడెన్స్ ఇస్తారు ఆ విధంగా వారు ఫొటోస్ తీస్తారు అది వారి ధర్మం చెప్పడం వీడి ధర్మమా కాదు ఇది మనం ఆలోచించుకోవాలి మన వివాహ వ్యవస్థ ఆల్రెడీ అయిపోయింది అంటే ఈ వివాహ వ్యవస్థలో ఫొటోస్ అనేది మెమరీయా ఫోటో అనేటటువంటిది మీ క్లౌడ్ స్టోరేజ్ కొంచెం ఎక్కువైందనుకోండి ఆ ఫోటో డిలీట్ అయిపోతుంది తర్వాత మీరు ఎక్కడ ఎత్తుక్కోలేరు ఆల్బంలో చూశారు అనుకో ఆ దురదృష్టవశాతం అది కాలిపోయింది అనుకోండి అది పోతుంది తర్వాత మీ మెమరీ ఏంటి ఫోటోలో ఉన్న క్లౌడ్ స్టోరేజ్లో డిలీట్ అయిపోయిందా మెమరీ లేదా కాలిపోయిందా మీ మెమరీ అనేటటువంటిది ఆలోచిస్తే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటి మెమరీ కాదు దట్ ఈస్ జస్ట్ లైక్ ఇఫ్ యూ ఫీల్ దట్ మెమరీ దట్ ఈజ్ నాట్ మెమరీ అది మెమరీ అనేటటువంటిది ఏమాత్రం కాదు నీ మెమరీ ఏంటయ్యా అంటే నువ్వు ఆ ఇద్దరి మధ్య ఆ వస్త్రం వేసి అవతల వధువు యువతల వరుడు తల మీద జీలకర్ర జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇద్దరిలో ఉండేటటువంటి ఐ కాంటాక్ట్ కలిసినప్పుడు తన మనసులు మాట్లాడుకునేటటువంటి విధానమే మెమరీ ఆ విధానం ఆ రెండు కళ్ళు కనెక్ట్ అయినప్పుడు ఆ రెండు కళ్ళు చూస్తున్నటువంటి కళ్ళు నీ కళ్ళు ఎప్పుడైతే భూమి మీద ఉంటాయో అప్పటి వరకు నీకు ఆ మెమరీ ఉంటుంది దట్ ఈజ్ ద ఒరిజినల్ రియల్ మెమరీ ఈ ఫొటోస్ అనేవి ఎప్పటికీ కాదు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్